ध्यायेत् सर्व विघ्नो पशान्तये अगजानन पद्मार्कम् गजानन महानिजम् अनेक दंतं भक्तानां एकदंतोपासमहे ओं गं गणपते नमः ओं श्री मात्रे नमः ओं श्री गुरुभ्यो नमः ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మన యొక్క అంటే మీ మన యొక్క అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అన్వయించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మనందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యారాశి గురించి తెలుసుకుందామండి. కన్యారాశిలోనే బుధ శుక్రుడు 6వ తారీఖు ఉండవన్న నీచభంగ రాజయోగంలో కూడా ఉండడం వల్ల అభివృద్ధి కలుగుతుంది. మీరు అసలే చాలా కూల్గా, ప్రశాంతంగా, కోపంగా అసలు ఉండనే ఉండరు. చాలా తక్కువ కోపం వస్తుంది, ప్రశాంతంగా ఉండకే అవకాశం ఎక్కువ. బుధ శుక్రుల వలన బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం, శుక్రుడు నీచభంగ రాజయోగం ఉండడం వల్ల కూడా ఆనందంగా, అదృష్టంగా ప్రతి పని సక్సెస్ఫుల్గా అవుతూ ఉండడం మీరు జరుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా ఆనందకరంగా చేస్తుంటారండి. అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు, మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే బుధుడు మీకు నేచర్, మీ బుధుడు ఉచ్చస్థితిలో మీరు రాచన ఉండడం వలన సంతోషంగా ఉంటారు. ఇంకా శుక్రుడు కూడా మీకు 6వ తారీఖు తర్వాత నుంచి కూడా మీకు ఈ ద్వీభావంలో రావడం వల్ల ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. 6వ తారీఖు వరకు కూడా నిజభంగ రాజయోగం అవడం వల్ల శుక్రుడు కూడా మీకు యోగిస్తాడు. ద్వితీయ భావంలో కూడా శుక్రుడు ఖచ్చితంగా యోగించే తీరతాడు. అంటే ఏంటంటే కుటుంబంలో వృద్ధి, బంధు ప్రీతి, చక్కగా ఆనందంగా ధనం మీకు ఇంటికి రావడం చాలా బాగుంటుంది. ఈ 15వ తారీఖు వరకు కూడా అద్భుతంగా శుక్రుడు మీకు ధనాన్ని విపరీతంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. మీ కంటంతా బాగుంటుందండి. మీరు మాట్లాడుతుంటే చాలా హాయిగా, ప్రశాంతంగా వినాలి తప్ప ఉంటుంది. కొంతమంది గాయని గాయకులు చాలామంది ఉన్నారు, అందరికీ కూడా అండి నూతనమైనటువంటి అవకాశాలు రావడం, వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో అంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో అభివృద్ధి కలిగి దాని ద్వారా ధనాదాయం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా కన్యారాశి వాళ్ళకి 3వ భావంలో కేతు యోగార్గుడే. అంటే ప్రతి పని కూడా సక్సెస్ చేయాలనే తపన ఉంటుంది. మీరు ఏదైనా పని పట్టున్నారంటేనండి సామాన్యంగా విడిచిపెట్టరు, కానీ పని అయ్యేంత వరకు కూడా మీరు దాన్ని సక్సెస్ చేద్దామని చూస్తూ ఉంటారు, చేయడానికే చేస్తారు. 3వ భావంలో కేతు ఉండడం వల్ల సక్సెస్ చేయడానికి, ప్రతి పని సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పనిని విడిచిపెట్టకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఒక్కసారి 3వ భావంలో కేతు ఏం చేస్తారంటే మీరు ప్రతి పని కూడా సక్సెస్ చేయాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది. అలాగే మీ సోదర సోదరులను కలుస్తారండి, వాళ్ళ వల్ల మీకు అభివృద్ధి కలుగుతుంది. మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే తత్వం ఉంటుంది, వాళ్ళని మీరు కలుస్తారు. ఇంకోటి అంటే మీకు దగ్గర పాత్ర ప్రయాణం కూడా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ మెన్ కండి, వాళ్ళకి చక్కగా అభివృద్ధి కలుగుతుంది. మీ స్ట్రాటజీ, మీ ఆలోచన ధోరణి చాలా ప్రశాంతంగా, కూల్గా ఉంటుంది. ప్రతి వాళ్ళకి నేను ఉన్నాను అనే భరోసా ప్రతి వాడికి ఇస్తారు. మీ జాలి, దయ ఎక్కువ ఉంటాయి, అందరి మీద జాలిగా ఉంటారు, మీకు సంతోషంగా ఉండక అవకాశాలు ఎక్కువ. ఇంకా ఫోర్త్ భావాత్మకమైనటువంటి గురువు కూడా 6వ భావన ఉండడం వలన మీకు ఇబ్బంది కలగాల్సిన అవసరమే లేదు. అంటే మీకు రావాల్సినటువంటి ఎడ్యుకేషన్ విషయంలో సక్సెస్ చేస్తూనే ఉంటాడు. మదర్ గారి విషయంలో గురుడు బాగుండకపోయినా 6వ భావంలో ఉన్నాడు కాబట్టి మదర్ గారి విషయంలో కూడా సక్సెస్ చేస్తాడు. నూతనమైనటువంటి వస్తువు, వాహనాలు, గృహసౌఖ్యం, బంగారం మీ ఇంటికి రావడం అవకాశం ఉంది. తర్వాత వ్యవసాయదారుకండి, పంట ఏమాత్రం నష్టం ఉండదు, వాళ్ళకి మంచి సకాలంలో పంట వస్తుంది, ధనం బాగుంటుంది, వాళ్ళు ఆనందంగానే ఉంటారు. పంచభావంలో శని ఉండడం వల్ల ఏమవుతుంటే పంచభావంలో శని టెన్షన్స్ పెడుతుంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఇక బాబా ఏంటో అవుతుందో అనుకుంటూ ఉంటారు, కానీ అతనికి టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ ఉండదు. అక్కడ పుత్రికా సంతాన యోగాన్ని మీకు ఇస్తాడు. అంతే కదండి, మీకేంటంటే పూర్వజన్మ శుక్రుడు దాన్ని శని ఇచ్చి తీరుతాడు. శని ఇవ్వడంలో వెనకాడు,
కొద్దిగా లేటుగా ఇస్తాడు తప్ప సక్సెస్సే చేస్తాడు, మంచి చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ చేస్తాడు. పంచమ భావంలో శని ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, గాయని గాయకులకి, తర్వాత కొరియోగ్రాఫర్స్కి, అలాగే నృత్య కళాకారులకి, రైటర్స్ కూడా ఉంటారు కదా, పంచమ భావం బాగుంటే సక్సెస్ ఉంటుంది. మీకు మీ కన్యారాశి వాళ్ళకి నూతన అవకాశాలు వస్తున్నాయి, రాబోతున్నాయి, సక్సెస్ చేసి తీరుతారు కూడా. అంతేకాదండి, టీవీ రంగంలోను అలాగే మీ సినిమా రంగంలోనూ టీవీ రంగంలో పంచమ భావం బాగుంటే సక్సెస్ చేసి తీరుతారు. ఆరో భావంలో గురుడు ఉండడం వల్ల ఆరో భావం అది గురుడు బాగుండ ఆరో భావంలో గురుడు ఉండడం వల్ల ఆరో భావాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఇబ్బందులు అవసరం లేదు. అంటే మీ శత్రు భయం తక్కువ, అలాగే మీకు రుణ బాధలు చేస్తారు, రుణాలు తక్కువగా ఉంటాయి, దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటాయి త్వరలోనే సెటిల్ అవుతాయి. సప్తమ భావంలో వస్తే దీర్ఘగా మీకు త్వరగా మ్యారేజ్ అవ్వడానికి, మ్యారేజ్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంతమందికి పెళ్ళిళ్ళు చేయడానికి అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి కూడా ఈ నెలలో అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు బుధుడితో కలిసి శుక్రుడు తర్వాత భుజుడు కూడా ఈ సప్తమ భావం చూడటం వలన అదృష్టం తోడవుతుంది. అలాగే భార్య భర్త మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది. అలాగే పార్ట్నర్స్ విషయంలో కూడా బాగానే మనస్పర్ధలు రాకుండా వాళ్ళ విషయంలో చాలా బాగుంటారు. అష్టభావంతో అష్టమస్థానం చూసుకుంటాడు కదా. దీర్ఘకాలిక రోగాలు అనేవి తక్కువ, దీర్ఘాయుష్నే కుజుడిస్తాడు మీకు. ఎందుకంటే మీకు అష్టమ భావాలు కదా అష్టమస్థానం చూసుకోవడమే, కానీ కుజుడు మంచి కూడా కాదు, కానీ అష్టమ భావాన్ని చూసుకుంటాడు కాబట్టి చక్కగా ప్రశాంతంగానే ఉంటారు, ఏం భయపడకండి. నైన్త్ భావం పద్మ, నైన్త్ భావంలో రాహు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు, దూర ప్రాంత ప్రయాణం చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అద్భుతంగా రాణించి తీరుతారు. ముఖ్యంగా అండి ప్రొఫెసర్స్, లాయర్స్, డాక్టర్స్, హయ్యర్ వీళ్ళందరూ ఉంటారు కదా, హై పొజిషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ అండి చక్కగా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే రాహు నైన్త్ భావంలో వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉండడమే కాకుండా శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అధికమైన సంపద రాబోతుంది. అంటే అధికమైన అదృష్టము మీకు తొలగబోతోంది. ఎప్పుడు కూడా నవ్వుతూ ఆనందంగా ప్రశాంతంగా ఉండే అదృష్టం మీకు కలగబోతోంది. రాహు వలన హయ్యర్ ఎడ్యుకేషను, దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్లో వెళ్ళబోతున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకంటే, అంటే వ్యాపారస్తుల కంటే సిమెంట్, ఐరన్, స్టీల్, కోల్, తర్వాత అన్ని రంగాలలో, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళకి, అన్ని రంగంలో స్టాక్ మార్కెట్ రంగంలో, ఈ స్టాక్ మార్కెట్స్ షేర్స్ మంచి ఆదాయం రాబోతుంది. అంటే ఒక్కొక్క మాటలు చెప్పాలంటే వ్యాపారస్తులకి అన్ని రంగాల్లోనూ సక్సెస్ కాబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడానికి నైన్త్ భావం కూడా ఒక కారణం. రాహు ఇచ్చి తీరుతాడు, మీరు కష్టపడి చదవండి. బ్యాంకింగ్, సివిల్, స్టేట్ గవర్నమెంట్స్, సివిల్ అంటే సివిల్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఐఏ డాక్టర్స్ అండ్ డాక్టర్ వృత్తి కోసం ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఐఏ రెడ్జెక్ట్ చేస్తారు కదా, ఐఏ స్టడీస్ వాళ్ళకు కూడా అండి అద్భుతంగా రాణిస్తారు. నాకు చాలామంది ఫోన్ కూడా చేస్తుంటారు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు కొంతమంది, వాళ్ళకు కూడా బాగుంటుంది. డాక్టర్స్ కూడా ఫోన్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఫోన్ బాగుంటుంది. అంటే కొంతమంది నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. దశమ స్థానం పొందాం, దశమాది పోతే బ్రహ్మాండంగా ఉన్నాడు. మీకు రీజభంగ రాజయోగంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, బుధుడు ఉచ్చలో ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు. 6 తారీఖు వరకు ధనాభాయంలో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. పైగా మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో, వృత్తిలో సక్సెస్ ఉంటుంది. తర్వాత రాజకీయ నాయకులకి అభివృద్ధి ఉంటుంది. రాహు ఇచ్చిన తర్వాత రాహులో ఏం చేస్తాడంటే రాజకీయ నాయకులకి వృద్ధి కలిగిస్తాడు, వారి యొక్క ధనాదాయం కలిగే ఆదాయం వరల్లో పెంచుతాడు, నీతిగా నిజాయితీగా ఉండేది చేస్తాడు, ప్రతి విషయంలో సక్సెస్ చేస్తాడు. మీకు దశమ భావం బాగుంది కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, ధనాదాయం బాగుంటుంది, కోరుకున్న చోటికి బదిలీలు అవుతారు, మీరు చాలా తృప్తిగా ఉంటారు. ధనాదాయం విషయంలో ఎటువంటి ఇబ్బంది పడవచ్చు. ఇంకా 11 విషయంలో 11 స్థానం చూద్దామండి. 11 స్థానాన్ని శని చూస్తున్నాడు. శని చూసినప్పటికీ కూడా మీకు ఆదాయ విషయంలో కొద్దిగా లేట్ చేస్తాడు తప్ప మీకు రాసిన సంపద ఎక్కడికి ఇవ్వకుండా ఉండడు. రాహు అండ్ బుధుడు బాగున్నారు. ఇంకా వేయస్థానంలో రవి కుజులు అండి. రవి కుజులు వేయస్థానం ఉండమని ఏంటంటే మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసి తీరుతారు. ఇంకోటి ఏంటంటే మీరు అధికమైన ఖర్చులు కూడా చూపిస్తున్నాయి. ఎంత ఆదాయం ఉన్నా సరే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయండి రవి కుజుల వలన. కుజుడు 6 తారీఖు నుంచి మీకు మీ రాశిలో రావడం వలన
కొద్దిపాటి ఈ అనారోగ్య సమస్యలు అవి తగ్గుతాయి. అలాగే మీకు ఏమంటారంటే ఖర్చులు ఖర్చులు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీకు ఏంటి ఖర్చులు ఏంటంటే మీ తీర్థయాత్ర చేయడం వల్ల, తర్వాత పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల, చాలామంది పుణ్యక్షేత్రం దర్శిస్తున్నారు, తీర్థయాత్ర చేస్తారు ఈ నెలలో, అడిగిన తర్వాత నుంచి చాలామంది తీర్థయాత్ర చేస్తున్నారు మీరు, తర్వాత దైవ దర్శనం చేసుకుంటున్నారు, కొంతమంది నేపాల్ వెళ్తున్నారు, కాఠ్మండ్ వెళ్తున్నారు, పశుధన ఆశ్రమం పశుధనాన్ని శివుడి యొక్క సూచన బ్లెస్సింగ్స్ పొందబోతున్నారు, ఇన్ని జరగబోతాయి తీర్థయాత్రలు సక్సెస్. ఈ కన్యా రాశివానికి ధనం బాగుంటుంది, తృప్తిగా తీర్థయాత్ర చేసి మరీ మీ ఇంట్లోకి తిరిగి వస్తారు, తృప్తిగా ఉంటారు, ఇన్ని నెలకి బాగున్నాయండి. ఇంకోటి ఏంటంటే మీకు ముఖ్యంగా పూజ చేసేవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారు పూజిస్తే ఇంకా మీరు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, బ్రహ్మరామ అమ్మవారు అవ్వచ్చు, లలితాదేవి అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా మీ గ్రామదేవత ఎవరైనా అవ్వచ్చు, అమ్మ పాపాలు పట్టుకుంటే అన్ని శుభాలే. లలితా సహస్రనామం అనేది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం ఎంతో లలితా సహస్రనామంలో అంత గొప్ప ఇంకంతకంటే గొప్ప ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు అవకాశం ఉంటే ఈ రెండు చేసుకోండి, అభివృద్ధి కలుగుతుంది. శివాభిషేకం వ్యక్తి పరిస్థితులు మర్చిపోకూడదు, మనం శివుడి యొక్క దగ్గరలో ఉండాలి. శివుడు ఉంటే సర్వ సంపదలు మనకు అనుకున్నట్టే. సో ఈ మీ కన్యా రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉంది, అదృష్టం తోడవబోతోంది, ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది పడరు, అన్ని విధాలుగా 15వ తారీఖు వరకు సక్సెస్తోనే ఉంటారు, సంతోషంగానే ఉంటారు. సో ఈ నెల మొత్తం మీకు ఆరోగ్యంగా ఉండాలని, అభివృద్ధికరంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ అంటే ఉద్యోగపరంగానూ, లేడీస్ ముఖ్యంగా లేడీస్ కూడా చాలా బాగుంటుంది, వాళ్ళు సక్సెస్ అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతారు, వ్యాపారం ఉద్యోగ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా ఉండాలని, ఉంటారని, అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.